అధికార మతంతో ఒళ్ళు కలిసి పుట్టుకుంటున్న వైసీపీ అనబడే మహిషానికి, వైసీపీ అనబడే మహిషానికి కొమ్ములు ఇరగొట్టి కింద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తూ ఇదే ఈ జనసేన 9వ ఆవిర్భావ సభ యొక్క లక్ష్యం, ఉద్దేశం. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు నాకు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారు, నేను ఎదురు చూస్తున్నాను. మీరు ఎప్పుడు రోడ్ మ్యాప్ ఇస్తారో చెప్పండి, ఈ వైసీపీ ప్రభుత్వం ఎలా గతిందించాలో చెప్పండి, మేము చేస్తాం. అలాగే 1900 ఎమర్జెన్సీ టైంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ వ్యతిరేక శక్తులన్నీ ఎలా తెలిసినాయో, వైసీపీ వ్యతిరేక ఓటు నేను ఈరోజు మీకు సభాముఖంగా ఆంధ్రప్రదేశ్ బాగు కోసం చెప్తున్నాను. ఈరోజు బీజేపీ పెద్దలు ప్రకటిస్తారని ఆశిస్తున్నాను. మీలాగే అది వచ్చిన రోజున వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు. పార్టీలు వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాలకి వచ్చినప్పుడు అప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తాం. నేను నలుగురికి ఇచ్చేవాడిని అడిగేవాడిని కాదు, నేను 10 మందికి పెట్టేవాడిని చూసుకునేవాడిని కాదు, ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించేవాడిని కాదు. అందరూ బాగుంటే చాలు అనుకునేవాడు. అయితే నాకు ఒకసారి వచ్చే ఎన్నికల అధికారం కోసం కాదు, పుట్టపోయే బిడ్డల తరం కోసం ఆలోచించేవాడు. ఎదుగుతున్న తరం భవిష్యత్తు ఏం చేయాలని ఆలోచించేవాడు. ఇన్ని సంవత్సరాలు ప్రజలకు అండగా ఉన్నా హుసన్ ఖాసర్, ఇప్పుడు నేను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతని పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు, జనసేన తీసుకుంటాడు. భవిష్యత్తు జెండాని మోయడం కంటే బాధ్యత ఏముంటుంది? ఒక తరం కోసం యుద్ధం చేయడం కంటే సాహసం ఏముంటుంది? ఒకటే గుర్తుపెట్టుకోండి, కూల్చేవాడుంటే కట్టేవాడుంటాడు, పెడదీసేవాడుంటే కలిపేవాడుంటాడు, చీకట్లోకి తోసేవాడుంటే వెలుగులోకి లాక్కొచ్చేవాడుంటాడు, తలగిలేసే పాలకుడుంటే తల పంతిని ఎగిరి తల్లే పరుశురాలు ఉంటాడు. దోపిడీ చేసే వైసీపీ గుండాగాళ్ళు ఉంటే వారి దోపిడీని అడ్డుకునే జన సైనికులు ఉంటారు. వైసీపీ విధ్వంసం జనసేన దివికాసం, వారి ఆధిపత్యం